పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామ పంచాయతీ తెలుగుదేశం అభ్యర్థిగా జరబల వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. తనను సర్పంచ్ గా గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను పోటీ చేస్తున్నాను. నా పేరు జరబల వెంకటేశ్వరరావు. నేను సర్పంచ్ అభ్యర్థి ఇక్కడ నామవరం పోటీ చేస్తున్నాను. పోటీ చేసిన కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు కూడా 2 సంవత్సరాల పరిపాలన ఏ ఒక్క పని కూడా మా గ్రామంలో చేయలేదు. నేను గత 10 సంవత్సరాలు నేనే ఈ గ్రామంలో చిన్న పని అయినా పెద్ద పని నేనే చేస్తున్నా. అంతకన్నా ఎక్కువ నాకు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే అంతకన్నా ఎక్కువ పని చేస్తానని చెప్పి నా గ్రామ ప్రజలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. నామవరం పంచాయతీ పెద్దగూడెం గ్రామం చిత్రకూడ మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలిజి గారిని గెలిపించమంటే ఇప్పటివరకు ఏ పని చేయలేదు. అసలు ఎలిజి గారు ఉన్న విషయం కూడా మాకు తెలియదు. మా ఎమ్మెల్యే ఇప్పటివరకు మా ఊరు రాలేదండి. మా రోడ్డు కూడా బస్సులు కూడా దొరకలేదండి. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందండి. స్కూల్కి వెళ్ళడం కూడా అవకాశం లేదండి. అందుకని మేము మా నియోజకవర్గం డెవలప్ చేసుకున్నామని మా పంచాయతీకి మాకు టీడీపీ తరఫున ఒక క్యాండిడేట్ నిలబెట్టామండి. మేము చేసుకుంటున్నాం సంతోషంగా. జరబల వెంకటేశ్వరరావు క్యాండిడేట్ నిలబెట్టామండి.